Hello friends, ee roju manam dondakaya curry tayar chesukundam. Okokaru oka rakamga chestaru kani ila cheste annitiki set avutundi. Rice, udana rotte, chapati, puri, pulka, naan denikaina baaguntundi. Munduga oka ittadi ginna stove paina pettukoni andulo 3 tablespoon oil veskovali. Oil vedekkin tarvata pachimirchi ullipayalu oka teaspoon allam vellu paste, 1/2 teaspoon pasupu veskovali. ఫ్రెండ్స్ ఇత్తడి గిన్నె ఉన్న వాళ్ళు ఇత్తడి గిన్నెలో చేసుకోవచ్చు, లేదంటే ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలో చేసుకోవచ్చు. కానీ ఈ ఇత్తడి గిన్నెలో చేసుకోవడం వల్ల రుచే వేరుగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఇలాంటి వాటినే వండుకునేవారు కదా, చాలా రుచిగా ఉండేదట, మరియు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి. అందుకని ఇలా ట్రై చేయాలి. అప్పుడప్పుడు మనం తినేదాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి, ఆయిల్లోనే కారం వేసుకోవాలి. తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. ఇవన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయలు ఇలానే సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలి, చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కారం అవన్నీ ఆ దొండకాయ ముక్కలకు పట్టేలా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకసారిలా ట్రై చేయండి ఇత్తడి పాత్రలో. ఆ రుచి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఇలా కడుపుకుంటూ దొండకాయను ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా 1/2 ఇంచ్ పౌడర్ చేసుకున్న నువ్వుల పౌడరు 1 టీ స్పూను, అలాగే ధనియాలు కూడా 1/2 ఇంచ్ మిక్సీ పట్టుకుంటాం కదా, అది కూడా 1 టీ స్పూను వేసుకోవాలి. ఈ పౌడర్లు వేసుకోవడం వల్లనే ఈ కర్రీకి రుచి వస్తుంది. కంపల్సరిగా ఈ పౌడర్లు వేసుకోవాలి. ఇక ఇలా దగ్గర పడిపోయింది కదా కర్రీ, ఇక అయిపోవచ్చింది. ఇక కొత్తిమీర వేసుకునే వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోరు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయడం లేదు. అయినా ధనియాల పొడి వేసాం కాబట్టి వేయకుండా కానీ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక కర్రీ రెడీ అయింది. మనం ఇప్పుడు రోటీతో రైస్తో సర్వ్ చేసుకుందాం. ఇలా వేడివేడి అన్నం, దొండకాయ కర్రీ, టమాటా చారు, జొన్న రొట్టె పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.